నిలయంగా మారిందని టీడీపీ నేత మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు వైసీపీ నేతలు రాయచోటి నిలయంగా మార్చివేశారని మండిపడ్డారు. రోడ్లు మరీ అద్వానంగా తయారయ్యాయని వాటికి మరమ్మతులు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు సైతం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఇంతటి దయనీయమైన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని నిప్పులు చెరిగారు. జిల్లా వాసి సీఎం అయితే వైఎస్ఆర్లా అభివృద్ధి చెందుతుందని ఆశించి ఓటేస్తే ఇదేమి కర్మ మనకు అనే పరిస్థితికి దిగజార్చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా రానున్న కాలంలోనైనా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలు హర్షిస్తారని లేకపోతే తరిమి కొడతారని హెచ్చరించారు. ఈరోజు ఈ రాష్ట్రంలోనే అయితేనేమి మా నియోజకవర్గం రాయచోటిలోనే అయితేనేమి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పైన ఏ మటుకు దాని మీద కాన్సంట్రేట్ చేయకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ కబ్జాలపైన అలాగే వాళ్ళు కార్యకర్తలకు దోచిపెట్టే పైనే ఉంది. ముఖ్యంగా మా రాయచోటి ప్రాంతంలో మున్సిపాలిటీలోనైతే ఒక రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి ఎంత మటుకు బాగలేవు. ప్రజలు ఇదేందిరా బాబు అని వాళ్ళు సస్తా ఉంటే ఒక పక్కల ఈ రాయచోటి జిల్లా కేంద్రం ప్రకటించిన తర్వాత సుమారు 120 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేయడము అలాగే రికార్డ్స్ లెక్కించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కేంద్రం అయితే రాయచోటి ప్రజలు ఎంతో సంతోషించారు. జిల్లా కేంద్రం వల్ల మనకేదో ఒదుగుతుంది అనుకుంటే ఇక్కడ ఎక్కడ చూసినా రోడ్లంతా గుంతలమయం. ఏ వీధిలో కన్నా పోండి మోక